హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో నేను మీకు సూపర్ సెటింగ్ అయితే చెప్పబోతున్నాను ఫ్లాష్ లైట్ అయితే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది కావచ్చు మీరు ఫ్లాష్ లైట్ ఎప్పుడైనా ఆన్ చేయాలి అంటే విధంగా నోటిఫికేషన్ ప్యాన్లోకి వచ్చి ఇక్కడ నుంచి ఆన్ చేస్తారు కదా లేకపోతే పవర్ బటన్ని ప్రెస్ చేసినట్టయితే ఫ్లాష్ లైట్ ఓపెన్ అయ్యేలా కూడా మనం సెట్ చేసుకుంటూ ఉంటాం సో అలా కాకుండా ఇప్పుడు నా మొబైల్లో నేను ఒక చిన్న విజిల్ వేసినట్టయితే అయితే నా ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది మీరు కదవచ్చు చూసారు కదా ఆన్ అయితే అయిపోయింది నేను మజీ విజిల్ వేస్తే ఇది ఆఫ్ అయిపోతుంది చూసా కదా ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి అయితే విధంగా బ్లింక్ అయ్యే విధంగా ఒక అనిమేషన్ అయితే సెట్ చేసుకున్నాను లేకపోతే నార్మల్ ఫ్లాష్ లైట్ వచ్చే విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఒక డిస్కో ఫ్లాష్ లైట్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే విజిల్ అయితే వెంటనే మీకు ఫ్లాష్ లైట్ అయితే వస్తుంది అనమాట చూసారుగా ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం ఎలా సెట్ చేసుకోవాలి నేను కూడా విజిలేషన్ అయితే నా మొబైల్లో ఫ్లాష్ లైట్ ఓపెన్ అవ్వాలి అని మీరు అనుకున్నట్టయితే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైనే ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ వివిధ విజిలేసినప్పుడు ఫ్లాష్ లైట్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెచ్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది మీరు ఇక్కడ నుంచేలా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్గా యాక్సెప్ట్ అని ఉంది కదా దానిపైన విధంగా ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత మీకు ఇటువంటి యాడ్ వస్తే క్లోజ్ చేసేయండి తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇటువంటి టూ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట ఇందులో మనకు ఒక విఐపి వర్షన్ కూడా ఉంటుంది లేదు నేను ఫ్రీగానే యూజ్ చేసుకుంటాను అంటే మనకి ఇక్కడ ఫ్రీ ఆప్షన్ కూడా ఉంటుంది కంటిన్యూ ఫ్రీ అని ఉంది కానీ దానిపైన ప్రెచ్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడచ్చు ఫ్రెండ్స్ మనకు ఫ్లాష్ సెలెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సింపుల్ దాని పైన విధంగా ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టు ఫ్లాష్ లైట్ అని చెప్పేసి ఒకటి ఉంది తర్వాత మీరు ఇక్కడ చూసినట్టు కింద మనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ సింపుల్ ఫ్లాష్ లైట్ అని ఉంది కానీ దాన్ని ఆన్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఇంకా వేరే చూసినట్లయితే స్ట్రాబోస్కోప్ స్కోప్ అని చెప్పేసింది కదా సో దాని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు ఒక చిన్న యాడ్ వస్తుంది యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది సెలెక్ట్ అవుతుంది అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా దాన్ని కూడా ఆన్ చేసుకోండి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది సెట్టింగ్స్లో మీరు వెళ్ళినట్టు అయితే ఇక్కడ ఇంకా కంటిన్యూ విత్ యాడ్స్ ఉంది కదా దాని పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్లాష్ లైట్ సంబంధించి పవర్ సేవింగ్ సంబంధించి మీరు కావాలనుకుంటే థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు లేదు మనకి ఇదే విధంగా ఉంటే సరిపోతుంది జస్ట్ విజిల్ వేస్తే ఫ్లాష్ వస్తే సరిపోతుందని మీరు అనుకున్నట్టయితే అక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి తర్వాత ఇక్కడ ఫ్లాష్ లైట్ బై విజిల్ ఉంది కదా దాని పైన విధంగా ప్రెస్ చేయండి ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు చిన్న పర్మిషన్స్ అయితే అడుగుతుంది వాటి అన్నిటికి పర్మిషన్స్ ఇచ్చేయండి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా ఆన్ అయితే అయిపోతుందన్నమాట ఇప్పుడు మనం విజిల్ వేస్తే కంపల్సరిగా మన ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అవుతుంది దానికైతే ముందైతే బటన్ ఆన్ ఉండేలా చూసుకోండి సో ఇక్కడ మీరు ఇప్పుడు నేను విజిల్ వేస్తాను ఫ్లాష్ వస్తుందా లేదు చూద్దాం చూసారు ఫ్రెండ్స్ ఫ్లాష్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది మనం నార్మల్ ఫ్లాష్ లైట్ కాకుండా ఇక్కడ మనం వేరే దాన్ని సెట్ చేసుకున్నాం కదా దాని వల్ల మనకి ఇది బ్లింక్ అవుతుంది అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే క్లబ్స్ ప్లాట్ లైట్ అని చెప్పేసి ఉంటుంది మనకు ఒక డిస్కో లైట్ లాగా వస్తూ ఉంటుందన్నమాట లేదు నాకు నార్మల్ ఫ్లాష్ లైట్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని మీరు ఆఫ్ వేయాలను కూడా సింపుల్ విధంగా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఎప్పుడైనా విజిలేసినప్పుడు రావాలి అనుకుంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి తర్వాత మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసి చూసారుగా మనం విజులే కానీ ఆఫ్ అయిపోతుంది విజిలేగానే వస్తుంది ఫ్రెండ్స్ నార్మల్గా మీరు ఎప్పుడైనా సరే ఈ అప్లికేషన్లో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా ఇక్కడ ఒక పాపప్ వస్తుంది మనం విజిలేషన్ అయితే ఫ్లాష్ వస్తుంది ఒకవేళ మీరు అప్లికేషన్ క్లోజ్ చేసినట్టు అయితే మనం డైరెక్ట్గా విజిలేషన్ అయితే రాదు సో దానికోసం ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ డౌన్ చేయండి ఇక్కడ సింపుల్ మీకు నోటిఫికేషన్లో విధంగా నోటిఫికేషన్ కనిపిస్తుంది దాని పైన ప్రెస్ చేసి విజిలేగానే వస్తుంది వస్తుందన్నమాట సో మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు నోటిఫికేషన్ నుంచే మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు చాలా ఫన్నీగా అయితే ఉంది మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు కానీ లేకపోతే నైట్ టైంలో మీరు ఎక్కడైనా స్పెండ్ చేస్తున్నా కానీ అటువంటి టైంలో మనకు చాలా కూల్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా మీ ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కూడా మీ మొబైల్ కోసం మీరు వెతకాల్సిన అవసరం లేదు జస్ట్ విజిల్ వేస్తే ఫ్లాష్ ఆన్ అయిపోతుంది తర్వాత మీ మొబైల్ ఎక్కడ ఉందో చూసి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ విధంగా విజిల్ వేస్తే ఫ్లాష్ ఓపెన్ అయ్యేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్